నోటికొచ్చినట్లుగా బీజేపీ నేతల మెడలు వంచుతామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బండి సంజయ్. ఆయన నన్నేమీ చేయలేరని అన్నారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ అధ్యక్షుడు చాలా బాధ్యతారహితంగా అసత్యమైనటువంటి విషయాన్ని పచ్చి అబద్ధాన్ని అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు రైతులు వరి పంటనే పండించాలి, పండించండి, మెడలు వంచి మేము కొనిపిస్తాం. ఎవరు మెడలు వంచుతాడైనా? ఆయన మెడ వంచుకుంటాడా? కేంద్రం మెడ వంచుతాడా? ఎవరు మెడ వంచుతాడు? ఈ ఇంత దురుసుగా ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఏం పద్ధతిలో మాట్లాడతారు? మెడల్ నాకు తవ్వనాయి. అది మెడల్ మెడలు కాదు, మెడలు వంచుతాన కాంచలి ఆయనే భాష. మెడలు వంచుతాన కాంచలి మెడలు నర్తన కాడికి వచ్చింది లెక్క. ఇక తుక్కుడే తుక్కుడే గుర్తు తీసుకో బిడ్డానే కాదు. మెడలు నాలుగు నర్తనట మెడలు తలక కూర తిని తిని అలాడు పేరు తిని తిని బోటి తలక సపరేట్ ఉంటుంది. బోటి కూర, తలక కూర, లివర్, కిడ్నీ రోజు ఇన్న గుర్తును వచ్చారా? కూతురు కూడా కోసి 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 ఏ పాటు కాపాడు ఏం పని పీకుడు పని ఏం లేదు. మంచిగా అయితే పండి పోవాల. అదే వాళ్ళు కోడి వేసి కోడిని తలకా వేరే నడతాడు. గొర్రె పిల్ల తలకా వేరే, కాళ్ళు వేరే, బోటి వేరే, కోలచోర బ్రెయిన్ బ్రెయిన్ వేరే, ఇంకా బోటి ఇంకేమిటి లివర్ జబడా జబడా అవన్నీ వేసేసి అదే భాష వస్తుంది పాపం ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే భాష వస్తుంది. తనని భాష మార్చుకోమన్న సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. తనకు హిందీ ఇంగ్లీష్ రాకపోయినా ప్రజా సమస్యలేంటో చదువుకున్నానని చెప్పారు. అది నాకు అర్థమైతే ఇంగ్లీష్ అయిందో వస్తుందా? ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెటర్లు అర్థమన్నా అయితే ఆయనకు ఈ లెటర్లు? డిడ్ యూ గోత్రు యాజ్ ఎ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్గా, దేశాన్ని పరిపాలించే పార్టీ ప్రెసిడెంట్గా ఈ లెటర్లు ఎప్పుడైనా చూసినావా? కరస్పాండెన్స్ తెలుసుకున్నావా? ఇది ఏం లేకుండా బాధ్యతారహితంగా పోయి ఇదే దుర్మార్గుడు మీరు పర్యావరణ అనుమతులు ఇద్దని లెటర్ రాస్తారు తెలంగాణ ప్రాజెక్టులు. వీళ్ళ తెలంగాణ ప్రకాష్ జావడేకర్ మంత్రి ఉన్నప్పుడు ఆయన పోయి లెటర్ ఇచ్చిండు, నాకు ఆయనే చెప్పిండు ఏమయ్యా మీ స్టేట్ ప్రెసిడెంట్ మాకు లెటర్ ఇచ్చాడని చెప్పి. ఇదా తెలంగాణ. కేసీఆర్ బతికినంత కాలం ఎట్టి పరిస్థితులలో దళిత బంధు స్కీమ్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంగ్లీష్ ఎనిమిది పుస్తకాలు చదువుకోవాలి ఇంగ్లీష్ వస్తే. 80,000 పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ పోటుగానే కదా నువ్వు. నువ్వు 80,000 పుస్తకాలు చదివి ఏం చేసుకున్నావు? ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది ఇస్తా అని చెప్పి ఎట్లా మోసం చేయాలి చేసుకున్నావా? రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేసాను మోసం చేసి మోసం చేసుకున్నావా నువ్వు? ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావా నువ్వు? నాకు హిందీ ఇంగ్లీషు రాదట. నాకు తెలుసు నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలేదో తెలుసుకుంటూ తెలుసుకోను. నేను పేద ప్రజల కష్టాలు ఏదో చదువుకున్నాను. నేను పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో తెలుసుకున్నా కలిసి చదువుకున్నాను. నేను తెలుసు నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలున్నారు, ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు, ఏ విధంగా తిండి లేకున్నారు, నీడ లేకున్నారో దాన్ని చదువుకున్నాను. నేను మా గురువులు మా పాఠశాలకు సంస్కారం నేర్పింది, సభ్యతను నేర్పింది. నీళ్ళక కుసంస్కార హీనుడుగా నేర్పలే, నీళ్ళక భాష నేర్పలే. ఇప్పుడు నీ దగ్గర నేర్చుకుంటా, అప్పుడు నేర్పలే మామూలు, ఇప్పుడు నేర్చుకుంటున్న భాషను.